మామిడికాయలేమో రాలిపోవడం జరిగింది. కొన్ని బడ్లు మొన్న ఏదైతే ఖరీఫ్ సీజన్లో పండని అంటే వాళ్ళు కొన్ని రైతులు ఏదైతే మార్కెట్కి తీసుకొచ్చిందో అవి తీసి ముద్ద అవ్వడం జరిగింది. దానికోసం ప్రభుత్వం తక్షణం స్పందించాలని చెప్పేసి మేము ఈరోజు భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిన్న ఏదైతే జరిగిందో అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు తక్షణమే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని కలెక్టర్ ఆఫీసులలో సబ్ కలెక్టర్ ఆఫీసులలో మెమరాండం ఇవ్వడం జరుగుతున్నది. ఈరోజు చూసినట్టయితే మన జిల్లాలో చూసినట్టయితే నిన్న జరిగిన ఈదురుగాలకు కానీ చూస్తే 1000 నుంచి 1500 ఎకరాల వరకు వరి పంట నష్టం జరిగింది. అంటే ఇప్పుడున్న పంట గొలక దశలో ఉన్నది. ఆ రైతుకు దాదాపు ఏం లేకుండా కానీ ఎకరానికి 20 నుంచి 25 క్వింటాల వడ్లు పండే సీజన్ పంట వచ్చే సీజన్లో ఈ గాలులు చేపట్టి మినిమం 5 నుంచి 10 క్వింటాలు నష్టపోవడం జరుగుతున్నది. అదేవిధంగా మామిడికాయ కోత దశలో ఉన్నది. ఈ ఈదురు గాలులు చేపట్టి మామిడి పంట కూడా చాలా నష్టం జరిగింది. దాన్ని ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని కలెక్టర్ ఆఫీసులకు ఎంఆర్ఓ ఆఫీసులకు రిప్రజెంటేషన్ జరుగుతున్నది. తక్షణమే ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలా వర్షం ద్వారా నష్టపోయినటువంటి పంటకు ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం చెల్లించాలని కిసాన్ మోర్చా ఆధ్వర్యం లోపల ఇక్కడ ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. వరి ధాన్యం అదేవిధంగా బొప్పాయి మామిడి పూత కాసినటువంటి కాయలు కాసినటువంటి మామిడికాయ కూడా నేలపాలు కావడం జరిగింది. దీనిపైన ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి దాని నష్టపరిహారాన్ని అంచనా వేసి నష్టపోయినటువంటి రైతులకు రైతు కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఇప్పటి వరకు ఇలాంటి ప్రకటనలు కూడా ప్రభుత్వం నుండి రాలేదు. ఇప్పటికైనా ఇన్ఛార్జి మంత్రులు జిల్లా ఉన్నతాధికారులు రెవెన్యూ అధికారులు తక్షణం స్పందించి రైతు కార్మికులను రైతు సోదరులను ఆదుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మరియు భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. ఆరుగాలం కష్టపడినటువంటి రైతులకు పంట చేతికొచ్చే దశలో అంటే మార్కెట్కు తరలించే దశలో కానీ ఇంకా కోత దశలో కానీ ఈ అకాల వర్షాల వల్ల అపారమైనటువంటి నష్టం ఏర్పడి వందలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కాబట్టి ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఏం చెప్పుకుంటుంది, మాది రైతు ప్రభుత్వం, మేము రైతు బంధువులకు చెక్లు ఇచ్చినాము, పాస్బుక్లు ఇచ్చినాము, ఇవి ఇచ్చినాము, అవి ఇచ్చినాము అని అన్నీ చెప్పుకుంటూ ఏదైతే మాది రైతు ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకుంటుందో రైతు నిజంగా రైతుల పట్ల ప్రేమ ఏమాత్రం ఉన్నా తక్షణమే స్పందించి రైతులను అకాల వర్షానికి నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించి రైతులను ఆదుకొని అన్నదాతలను ఆదుకొని మంచి వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.